పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రీకౌంటింగ్ చేయాలని ఆర్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపయ్యారు. ఉదయం లెక్కించాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం లెక్కించి ఏజెంట్లను తప్పుదోవ పట్టించారన్నారు. 12 నుంచి 18 రౌండ్ ఓట్ల లెక్కింపు డిసిప్లే చేయకుండా ఎందుకు తిరస్కారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏజెంట్లు ఎంత మొత్తుకున్నా ఆర్ఓ పట్టించుకోలేదన్నారు. తన సంతకం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపు ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం సరికాదన్నారు. రీకౌంటింగ్ చేయాలని ఆర్ఓ తీరుపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 198 ఓ 3 బూత్లో 4 బూత్లో సీల్ కూడా ఓపెన్ ఉన్నాయి. 70 92 188 ఉందంట 75 ఓపెన్ ఉంది ఆల్రెడీ మేము చెప్పినాము. ఈవీఎంస్ ఇట్లా 2-3 బూత్ల మీద 2-3 ఈవీఎంల మీద కూడా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని చేసిండు. ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి రేపు తన మీద కూడా ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళకి మాకున్నటువంటి ఈ ఏవైతే మేము చెప్తున్నామో దాని మీద ఖచ్చితంగా మేము దాని మీద కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని పునరాలోచించాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.